హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదరులందరికీ ప్రార్థన విన్నపములతో తెలియజేస్తుందేమనగా, వాక్యం విని అనుసరించి ఎవరైతే ప్రభు పైన ఆనుకుంటారో ఆ పిల్లలందరూ ధన్యులగుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవాధిపతి, నీకే స్తోత్రములు నాయన. అయా, నీ వాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కృప కుమ్మరించమని మనవి చేస్తున్నాను. మీ సన్నిధి సహవాసం బిడ్డలకు తోడని ఉన్నాయా. మీ నామానికి మహిమ తెచ్చుకోనాయన. నీ ఆత్మశక్తితో నన్ను బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, ఆయన అంటున్నాడు కదా, 3వ వచనం చదువుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. సియోను ఒకప్పుడు బాగా సియోను అనగా ప్రార్థన చేయబడిన స్థలము, ప్రార్థించబడిన స్థలము, ఆత్మతో నింపబడిన స్థలము, వాడబడుతున్న ప్రతి వ్యక్తిని సియోను రాజ్యానికి సంబంధులు అని చెప్పి లేఖన భాగములు చెబుతున్నాయి. అందుకని ఇప్పుడు సియోనుగా స్థిరపరచబడిన పిల్లలందరూ తొలిడి దినాల్లో బాగా ప్రార్థన చేయొచ్చు, తొలిడి దినాల్లో బలంగా ప్రార్థన చేసి నడవచ్చు, తొలిడి దినాల్లో ఆసక్తి కలిగి దప్పిక కలిగి ఉండొచ్చు. కానీ అది ఒక దినాన పాడైపోయిందంట. పాడైపోతే ఆ పాడైపోయిన స్థలములను బాగు చేయగలవాడు మన దేవుడే అని చెబుతుంది బైబిల్. మరి మనం నేర్చుకోవాలి కదా, మనం పాడైన స్థలములను బాగు చేయగలవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఇక్కడ చెబుతున్నాడు యెహోవా. 51వ అధ్యాయము యెషయా గ్రంథము 4:3 వచనం చదువుతున్నా. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, పడిపోయిన బిడ్డల్ని అలాగే ఉంచటం దేవుడికి ఇష్టం కాదు. ఆయన పిల్లల మీద ఒక మనసు పెట్టి గురి పెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయన ఆదరిస్తూ ఉన్నాడట. పడిపోతే చెడిపోతే చూస్తా మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆదరించి నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వస్తున్నాడట. పడిపోయిన పిల్లలారా, పడిపోయి మరిచిపోయిన వాళ్ళారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన అంటున్నాడు యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితము అరణ్యములాగా మారిపోయిందేమో. అరణ్యము అనగా మరి దుఃఖకరమైన స్థలము. అరణ్యము అనగా ముళ్ళ చెట్లతో నింపబడింది. ఏదేను వనం అనగా ఆశీర్వదించబడిన స్థలము, ఆశీర్వదించబడిన తోట, పరలోక సంబంధమైన వనము. అందుకనే ఆదాము అవ్వలు మన తాతయ్యలే, వారు ఎప్పుడు దేవుని మాట వింటూ ఉన్నారో ఆశీర్వదించబడిన స్థలములోనే ఉన్నారు. ఆయన మాట ఎప్పుడు వరకు విన్నారో, పశువులతో ఆడుకున్నారు, పులులతో సింహాలతో ఆడుకుంటూ పేర్లు పెట్టుకుంటూ పిలుచుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మాట వినలేదో, ఎప్పుడైతే ఆయన మాట పక్కకు త్రోసివేశారో, వెంటనే దేవుడు వారిని గ్రహించాడు, వచ్చాడు. సాయంత్రం వేళ చల్లపూట ఆదామా నువ్వెక్కడున్నావు అని కేకేశాడు. మనల్ని కూడా కేక వేస్తున్నాడు. పడిపోయిన స్థలంలో ఉన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు అని కేక వేస్తున్నాడు మనల్ని కూడా దేవుడు. ఎక్కడెక్కడ పడిపోయావో, ఎక్కడెక్కడ జారిపోయావో,
సినిమా కాడ, సీరియల్ కాడ, నాటకాల కాడ, టీవీల కాడ మరి పడిపోయి ఉంటే మనల్ని అలాగే వదిలేయటం ఆయనకి ఇష్టం లేక కేకేస్తున్నాడు. ఈరోజు కేకేస్తున్నాడు, సియోను వలే ఉన్నావే, సియోను పట్టణం వలే ఉన్నావే, ఒకప్పుడు రమ్యమైన పట్టణం వలే ఉన్నావే, ఇప్పుడు ఇక్కడ ఉన్నావా, ఇప్పుడు చీకట్లోకి వెళ్ళిపోయావా, ఇక్కడ లోకంలో పాపంలో మునిగిపోయావా అని కేక వేసి అడుగుతున్నాడు. ఆయన ప్రేమ ఎన్నడెన్నడు విడవనిది, ఎన్న తగనది. ఆయన ప్రేమ శాశ్వతమైంది. మన సొంత రక్త సంబంధులు ఇసుకిస్తే విడిచిపెట్టేస్తారు, మాట వినకపోతే పోరా నీతో మాకు పని లేదంటారు. మన దేవుడు అలా అంటలేదు ఇంకా, మనల్ని ప్రేమించి చెబుతున్నాడు కదా, ఏదేను వలే నేను నిన్ను చేయబోతున్నానమ్మా, ఇంకా నీవు లోకములో ఉన్న ఒడిదుడుకులన్నిటి నుంచి విడిచిపెట్టి బయటికి రా అని చెప్తున్నాడు. నిన్ను ఆదరించేవాడు నేనే, తల్లి రొమ్మున ఏ విధంగా బిడ్డను ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. ఆదాము అవల దగ్గరికి వెళ్ళి ఆదరించాలని చూశాడు, కానీ ఆదాము అన్నాడు, నువ్విచ్చిన ఆశ్రయే నన్ను ఈ పొండు తినమంది అని దేవుడి మీదే సాకులు చెప్పాడు, నేరమేశాడు, క్షమించలేదు. ఏదేను వనం నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. నీవు నేను కూడా ఇంకా సాకులు చెప్తూ, ఇంకా సమయం ఉందలే, ఇంకా నేను మారటానికి చాలా సమయం ఉంది, ఇంకా నేను ఇప్పుడే సమయం కాదులేని సాకులు చెప్తూ ఉంటే ఏదో ఒక దినాన మన ప్రభు అయిన ఆదామును పక్కకు త్రోసివేసిన దేవుడు మనల్ని కూడా పెడచెవును పెడతాడేమో, ఒకవేళ మన ప్రార్థన ఆలకించకుండా పెడచెవును పెడతాడేమో, వినడేమో అని పరిశీలన చేసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, దాని ఎడారి భూములు యహోవా తోటవలే అగునట్లు చేయుచున్నాడు. ఎంత మటుకు ఎడారి జీవితంలో జీవిస్తున్నావు, దేవునికి దూరంగా ఉంటున్నావో, అరుహ వృక్షం అంట తోటలో లేదట, తోట బయట ఉంది, కారు అరణ్యంలో ఉంది, అయితే అరుహ చెట్టు మీద దేవుడు మనసు పెట్టాడు, పెట్టాడు కానీ అరుహ చెట్టు వేసే ఎరువును అందుకోలేదు, పెట్టే నీళ్లు పోసుకోలేదు, దప్పిక కలిగి తాగలేదు. అరుహ చెట్టుని కూడా త్రోసివేశాడు దేవుడు. మనందరం కూడా తోట అనగా సంఘము, సంఘములో నాటబడాలి, ఆత్మతో నింపబడాలి, దేవుని కృప పొందుకోవాలి. ఆయన వేసే విత్తనాలు చల్లినప్పుడు హృదయం అనే పొలములో పడాలి. అందుకని అరుహ వృక్షానికి తోట అంతటికి నీళ్ళు పెట్టేటప్పుడు దానికి నీరు అందలేదు, ఎరువేసినప్పుడు దానికి వెరువు లేదు, అయితే కాపు కాసే సమయం వచ్చింది కానీ దానికి ఆశీర్వాదమే తెలియలేదు, మంచు కురిసింది కానీ దానికి మంచు కోసం ఎదురు చూసే గుణము లేదట. అరుహ చెట్టు వలె మనం కూడా ఉంటే ప్రయోజనం లేదు, తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండటానికి ప్రయత్నము చేయాలి, ప్రభు దగ్గర పోరాడి ప్రార్థన చేయాలని నేను మనం చేస్తున్నాం. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఏదేను వనముగా చేస్తాడో, నిన్ను నన్ను కూడా ఆశీర్వదించబడిన తోటలో ఉంటావో, ఆయన ఆనంద గీతములను సంతోషమును మరి సంగీతములను అందులో వినబడునుగాక అంటున్నాడు. మనలో, మన ఇంటిలో, మన సంఘములో మనము నాటబడినప్పుడు మన గృహము ఏదేను వనము వలె ఉంటే ఆయన కృప చూపబోతున్నాడు, ఏదేను వనము వలె చేస్తే ఆయన ఆనందించబోతున్నాడు. నీవు ఏదేను వనములో ఉండటానికి ఇష్టపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? దేవుడి మీదే నేరాలు మోపి, దేవుడి మీదే నేపాలు వేసి, దేవుడి మీదే, దేవుని పిల్లల మీదే
సాకులు చెప్పి దేవుని సంఘానికి దూరంగా ఉంటున్నావేమో. అది దేవుడు మెచ్చుకునే మాట కానే కాదు, గుచ్చుకున్న మాట. మెచ్చుకోవటం వేరు, గుచ్చుకోవటం వేరు. దేవునికి మనస్సును గాయపరుస్తున్నాం మనం. అందుకని దేవుని మనస్సును గాయపరిచే వారిగా ఉంటే ఏదేని వనంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు రావు. ఏదేని వనంలో ఆశీర్వాదాలు ఎలాగున్నాయి అంటే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అందులో. వాటిని తినటానికి యోగ్యత లేదు ఆదాముకి, ఎవకి. ఆ యోగ్యత దేవుడిచ్చాడు, పోగొట్టుకున్నారు. మనం కూడా దేవుడిచ్చిన సంఘములో, దేవుడిచ్చిన వనములో నాటబడిన చెట్టు వలె ఉండి పెళ్ళగించబడకుండా కాపాడుకుంటమే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. జీవవృక్షము ఫలాలు అనగా దేవుని వాక్యమే జీవము కలిగించేది. ఈ జీవము కలిగించే మాటలు నీ హృదయంలో ఫలించాలి. నీ హృదయంలో ఫలించినప్పుడు అది ఆశీర్వాదకరముగా, జీవపూటగా, జీవనదిగా ప్రవహించబోతుంది నీలో, నాలో, సంఘములో. అందుకని ఆయన గొప్ప మాటలు చెప్తున్నాడు మనకి. ఇంకేమంటున్నాడంటే, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు సెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును. దేవునికి స్తోత్రం. నా ప్రజలారా అంటున్నాడంటే సృష్టికర్తే, దేశం అంతటికి సృష్టికర్తే, కానీ అందరూ ఆయన పిల్లలు కాదు. నా ప్రజలారా, నా జనులారా, నా కుమార్తె, నా కుమారుడా అంటున్నాడంటే ఆ ప్రజలు ప్రఖ్యాతిగాంచిన వారు, ఆ ప్రజలు ప్రత్యేకించబడిన వారు. ఆ ప్రత్యేకించబడిన ప్రజలలో నీవు నేను కూడా ఉంటేనే ఆ పేరు, నా పేరు పెట్టబడిన జనము, జనాంగమా అంటున్నాడు. ఆయన పేరు పెట్టబడిన ప్రజలను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పేరుతో నీవు పిలిపించుకున్నావా, ఆ పేరు నీకు పెట్టబడిందా అని అడిగితే నీకు ఏ పేరో తెలియదు, ఏ సంఘమో తెలియదు, ఎక్కడ పుట్టావో తెలియదు, ఏ గోత్రమో తెలియదు, నేను ఏ సైతం ఉన్నానా, దెయ్యంతో ఉన్నానా తెలియదు. ఇంకా నామకార్థ స్థితిలో జీవిస్తూ దేవుని పేరే చెప్పుకుంటున్నావు కానీ దేవునితో లేవు, దేవుని క్రియలు నీలో లేవు, దేవుని చిత్తము నీతో లేదు. అప్పుడు నీవు దేవుని దృష్టిలో ఆదాము అవల వలె ఆశీర్వాదం లేని స్థలంలో గెంటి వేయబడి ఉన్నావేమో. పరిశీలన చేసుకొని లోబడి ఆయన పాదాల దగ్గరకు వద్దాం, ఆయన పాదాల దగ్గరకు వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు. సియోను నిన్నెన్నడూ విడువడు, సియోను నిన్ను ఆదరించేవాడు నేనే అంటున్నాడు. ఎంత పేరు పెట్టిన దేవుడు, ఎన్నడూ విడిచిపెట్టడు. మనం ఆయన చెయ్యి పట్టుకుంటే వదిలేస్తాం, మన చెయ్య మన ప్రభు పట్టుకుంటే ఎన్నడూ వదలడు. అయ్యా నిన్ను పట్టుకుంటానయ్యా, నీతో ఉంటానయ్యా అని ప్రార్థించబాకండి ఎప్పుడు కూడా. అలా అంటే నువ్వు పడిపోతావు. నేను నీతో ఉంటానంటావు కానీ ఉండలేవు. నీతో ఉంటానంటావు కానీ మరలా నీ ఇష్టం వచ్చింది నీకు ఎదురైనప్పుడు దానితో కలిసిపోతూ ఉంటావు. పాపం ఎదురైతే దాన్ని పట్టుకుంటావు. అందుకని నువ్వు పట్టుకోవద్దు. ప్రియమైన పిల్లలారా, ప్రార్థన చేసే పిల్లలారా, ఖచ్చితంగా నేను చెబుతున్నా, నీవు పట్టుకుంటే పడిపోతావు, దేవుడు పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. నేను చిన్న విషయం చెప్తాను ఆ మాట కోసం. చిన్న పిల్లలు చాక్లెట్ కనపడితే రోడ్డు మీద, ఇటు బస్సు వస్తున్నా అటు వాహనాలు వస్తున్నా బైకులు వస్తున్నా తెలియదు, చాక్లెట్ తీసుకోవటానికే ప్రయత్నం చేస్తాడు. అలాగని మరి ఆడు చిన్నపిల్లాడు కనుక ఆ బైక్ వాహనం కొట్టేస్తుందని తెలియదు కనుక అక్కడ దెబ్బతింటాడు, చచ్చిపోతాడు. అందుకని నువ్వు కూడా చిన్నపిల్లవే. ఎంత ఆత్మీయలో ఎదగనంతకాలం, 50 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా నువ్వు చిన్నపిల్లవే.
నీ ఇష్టం వచ్చిన పాపము చేసి అయిపోయినాక మూత తుడుచుకొని నా తప్పైనయ్యా క్షమించయ్యా అనే స్థితి నీకుంది. అందుకని చాక్లెట్ తెచ్చుకుంటాకి వెళ్ళిన పిల్లోడు అంత వయసు, నీవు కూడా అంతే వయసు. అందుకని నీ ఆత్మీయ స్థితి ఎదగాలి. దేవుడు రానున్న రారాజు నేను, పెండ్లి కుమారుడు నేను అన్నాడు. ఇటు దేవునికి నువ్వు ఏమై ఉండాలంటే కుమార్తెగా ఉంటే కుదరదు, పసిపిల్లోడుగా ఉంటే కుదరదు, ప్రభువా అంటే కుదరదు. భార్యగా ఉంటేనే ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు, ఇది మాత్రం నిజం. పిల్లలుగా ఉంటే కుదరదు, పిల్లలంటే కుమార్తె కదా. ఒక వరుస దేవునికి మూడు వరుసలు అయి ఉన్నాం. నేను మీతో చెప్తున్నా, ఒక వరుస సహోదరి వరుస, ఒక వరుస పిల్ల వరుస, మూడో వరుస భార్య వరుస. సహోదరి వరుసలో ఉండకూడదు. సహోదరి తప్పు చేస్తే క్షమించి ఇంట్లో చేర్చుకుంటాం, పిల్ల తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటాం, క్షమిస్తాం, భార్య తప్పు చేస్తే క్షమించడం. ఎందుకని అంత తేడా ఉందో, మన భర్త అయిన దేవుడు, దేవాది దేవుడు, మనం కూడా దేవుని ఎదుట ఎదిగి ఆయన రాజ్యం కొరకు కనిపెడుతూ పక్కలోకి పక్కకు దారికి తొలగిపోతే ఆయన క్షమించడం. భార్య వరుసలో ఉంటే తాలుగట్టడు అంతే. తప్పు చేసేవా శిక్షిస్తాడు, దండిస్తాడు, అవసరమైతే నిన్ను వదిలేయటానికి చూస్తాడు. ప్రియమైన పిల్లల్ని సంతోషంగా చెబుతున్న ఈ మాటలు, ఎందుకంటే సియోను కుమార్తె అంటే సిద్ధపడిన సంఘం. సియోను కుమార్తెకి పడిన శ్రమ ఎక్కడ పడిపోయిందో, నిన్ను ఆదరిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నేను మరలా దగ్గరకు తీస్తాను, పాడైన స్థలములను బాగు చేస్తాను అంటున్నాడు. ఒకవేళ ఇల్లు పాడైపోయిందనుకో, అప్పుడప్పుడు మట్టి కలిపి మాసికలు వేసేవాళ్ళం పాత ఇల్లు ఉన్నప్పుడు. అలాగని రాతిగోళ్ళు అనుకో, సిమెంట్తో మాసికలు వేస్తాం. హృదయం అనే ఇంటికి దేనితో మాసికలు వేస్తావు? దేవుడే ఆ ఇంటిని బాగు చేసి సరిచేస్తే తప్ప ఏ టాపివాడు, ఏ మరమ్మత్తులు చేసేవాడు వల్ల కానే కాదు. ఆ మరమ్మత్తులు చేసేవాడు ఎవడు వల్ల, మనుషులు చేసే పనులు చేయగలడు, దేవుడు చేసే పనులు చేయలేడు. అందుకని మనం రక్షకుడైన దేవుడి దగ్గరికే వెళ్ళాలి డైరెక్ట్గా. ఎక్కడ పడిపోయినా, ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ జారిపోయినా మనం డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నేను పొరపాటు చేశాను, తప్పిపోయాను, క్షమించు అంటే ఆ సమర్థుడైన దేవుడు మన యేసుక్రీస్తు ఒక్కడే, మన విమోచకుడు ఒక్కడే. నేను ఖచ్చితంగా నేను మీతో చెప్తా ఉన్నా. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమించును. జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమించును. వెలుగు కలగాలంటే మనం ఇదివరకు రోజుల్లో కిరణాలు పోసుకోవాలి, లైట్లు వెలిగించుకోవాలి, పిప్పరబంట లైట్లు వెలిగించాలి, కరెంటు ఉంటేనే ట్యూబ్ లైట్లు. కానీ ఆయన లైట్ జీవముతో కూడిన లైట్, ఆయన వెలుగు జీవముతో కూడిన వెలుగు. ఎక్కడికి ఆ ఫోక్స్ వెళ్ళాలో, ఎవరిని వెలిగించాలో, ఎవరిని దర్శించాలో, ఆయన పరలోకంలో ఉండి బ్యాటరీ ఎత్తే భూమి మీద నువ్వు ఎక్కడ చీకట్లో ఉండవో, ఎక్కడ అగాధములో ఉన్నావో, ఎక్కడ చీకటి లోయల్లో ఉన్నావో, అక్కడికి ఆ వెలుగు వచ్చి నిన్ను దర్శించబోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, దావీదు మహారాజు 23వ కీర్తనలో రాశాడు, నేను గడాంధకారపు లోయలలో సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకని నేను గడాంధకారపు లోయల్లో అరణ్యంలో తిరుగుతున్నా, అక్కడే కరెంటులు లైట్లు బ్యాటరీలు లేవు, నా దేవుడు నాకు వెలుగై ఉన్న దేవుడు నాతో ఉన్నాడు, వెలుగులో నడుస్తున్నా. ఎంత ధైర్యం కలిగిన మాట దావీదు మహారాజు చెప్పగలిగాడంటే మనం కూడా ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత విశ్వసించాలి. ఆయన అంటాడు కదా, పచ్చిక గల చోట్ల నేను పరుండ చే నన్ను
పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. నీ దుడ్డు కర్ర, నీ దండన నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. ఇక్కడైతే సియోనును ఆదరించబోతున్నా దేవుడు, అక్కడైతే దావీదుని దుడ్డుకరతో ఆదరించాడట, దండనతో ఆదరించాడట, శాంతికరమైన జలముల యొద్దకి నడిపించాడట. అంత కికామండలమైన చీకటిలో ఉండి అంత ధైర్యంగా మనం చెప్పగలమా? ఏ గొర్రెలు కాసుకునే కాపరికైనా రాత్రి పగలు అరణ్యంలో ఉంటూ ఏమాత్రమైన దేవుణ్ణి సందేశించేవాడుగా ఉండవచ్చా? ఆయన అంటున్నాడు కనుక ఆయన కృప మహదైశ్వర్యము ఎంతో విలువైంది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నా నీతి సమీపముగా ఉందంటే, సమీపముగా ఉందంటే అందుకుంటే అందుతున్నాడు ఇప్పుడు దేవుడు. ఎందుకంటే రేపు కొన్ని సంవత్సరాలు పోయినాక 7 సంవత్సరాల పరిపాలన భూమి మీదకి రాబోతుంది. ఈ భూమి మీద ఉన్న పరిపాలనలో 7 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉండడం, 7 సంవత్సరాల పరిపాలనలో పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉండడం అందుబాటులో లేడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధులతో కూడా పరలోకానికి వెళ్ళిపోతాడు. విడువబడిన పిల్లల్లో మనం కూడా ఉంటే, జారిపోయిన పిల్లల్లో, పడిపోయిన పిల్లల్లో, విడువబడిన సంఘములో మనం కూడా ఉంటే మన దేవుడు మనకు సమీపంగా లేడు. అందుకుంటే ఆదరించే వారికి అప్పుడు దొరకనే దొరకరు. ఎందుకంటే నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తున్నా, 10 మంది కన్యకులు కలిసి మాకు కూడా తలుపు తీయమని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక మాట, ఆ సాదృశ్యం కావాల్సి నేను ఆ మాట తీసుకుంటున్నా. 10 మందికి దివిటీలు ఉన్నాయి, 10 మందికి తెల్లని వస్త్రాలు ఉన్నాయి, 10 మందికి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, 10 మందికి దీపాల్లో నూనె ఉంది. కానీ కొంతమంది 5 మాత్రమే సమసిద్ధంగా కావాల్సినంత పోసుకున్నారట, మిగతా వారు పోసుకోలేకపోయారు. పోసుకోలేకపోవటం వలన వాళ్ళకి నూనె అందలేదు. అప్పుడు అన్నారు, అయ్యా మాకు కూడా కొంచెం పోయమంటే వాళ్ళు పోయలేదు, మాకు కూడా తలుపు తీయమంటే వాళ్ళు తీయలేదు, తీసే టైంలో కొట్లు కాడికి వెళ్ళాలన్నారు, కొనుక్కొచ్చుకోండి అన్నారు, కొట్టులు లేవు. ఆ కొట్టులు ఏంటంటే ఈ ప్రార్థన కొట్టులే. అవునా కదా, మందిరాలు ఉండవు, సువార్త ఉండదు, వాక్యం ఉండదు, పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ నూనె లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ? ఇప్పుడు అశ్రద్ధ చేస్తే, ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే, ఇప్పుడు భక్తి లేకుండా జీవిస్తే, ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే మనం కూడా తలుపు తీయమంటే మనకెవ్వరు తలుపు తీరు. అప్పుడు కొట్టులు ఉండవు. ఎందుకైనా ఉండవు? 7 సంవత్సరాల పరిపాలన అంతే, క్రీస్తు పరిపాలన వచ్చేసింది. ఎక్కడ చూసినా అరెస్ట్, ప్రార్థన చేస్తే అరెస్ట్, వాక్యం చెబితే అరెస్ట్, గుడి పెడితే అరెస్ట్, సేవకులు పాస్టర్లు అనేవాళ్ళు ఉండటానికి వీల్లేదు. అట్టంటప్పుడు దేవునికి స్తోత్రం. అట్టంటప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుంటాం? అప్పుడు ఎక్కడ ఉంటుంది వాక్యం? బైబిల్ కాల్ చేస్తారు, పుస్తకాలు, పత్రికలు, క్యాలెండర్లు, వాల్ పోస్టర్లు ఉండటానికి వీల్లేవు, కటౌట్లు ఉంటానికి వీల్లేదు. మేము ప్రార్థన చేయమండి, మాకు దేవుడు అంటే తెలవదనాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడా? మనల్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. అందుకని నువ్వు విడువబడే గుంపులో ఉంటే అశ్రద్ధగా ఉండు, నిర్లక్ష్యంగా ఉండు, సమర్థనంగా ఉండు. ఏసై మాటను పెడచోని పెట్టు, సీరియాలే చూడు, నాటికలే చూడు, నువ్విష్టం నటించు, నష్టపోతావు అని మన దేవుడు చెప్తున్నాడు, మన ఏసై చెప్తున్నాడు ఈరోజు. అందుకని ఆయన మాట, నేను ఏర్పరచుకొను నా నీతి అంటున్నాడు, నా సమీపముగా ఉన్నది, నేను కలుగుజేయి రక్షణ బయలుదేరుచున్నది. అప్పుడు ఇంకా యేసు ప్రభు వారు, యెషయా గ్రంథము 51 జరుగుతుంది, యేసుక్రీస్తు ఇంకా భూలోకంలో పుట్టలేదు. అందుకని ఆయన రాకడ, ఆయన పుట్టుక తేదీల గురించి, ఆయన పుట్టుకను గురించి
వెల్లడి చేస్తుంది ఈ అధ్యాయం. నా రక్షణ ఇంకా రాబోతుంది, నా రక్షణ మీకు సమీపముగా ఉంది, ఇంకా బట్టబయలవలేదు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. మీ ప్రవర్తన, మీ భక్తి సిద్ధపడు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అయితే సియోను గుమ్మం వలె, సియోను సంఘము వలె, సియోను కుటుంబం వలె, సియోను తోట వలె ఉంటే ఎంతో మంచిదని కోరుకుంటున్నాడు మనల్ని. సియోను పాడైపోయినటువంటి స్థలములన్నిటిని, ఎక్కడెక్కడ అవిధేయత కలిగి ఉన్నావు, ఎక్కడ పాపంలో పడిపోయావు, ఎక్కడ అవిధేయత కలిగి చెడిపోయావు, నేను దాన్ని బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నా. నా రక్షణ సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ చేర్చుకోబోతున్నాడు. ఆయన కృప మీ అందరికి తోడై ఉండి నడిపించబోతుంది. చాలా జాగ్రత్త అమ్మా, సియోను కుమార్తె చాలా జాగ్రత్త అని చెప్తున్నాడు. మనం ఎక్కడ దిద్దుకుందాం, ఎలా దిద్దుకుందాం, ఎలా ఒప్పుకుందాం, ఎలా సరి చేసుకుందాం, ఎలా దేనికి బానిస అయిపోయావు? మొదటగా నువ్వు దేనికి బానిస అయిపోయావు? ఆ బానిస కట్టుల నుంచి విడిపించబడాలి. ఆ బానిస కట్టులు అంటే ఎక్కడో ఎవరికిందో బానిసత్వం కాదు, పాపం అనేది. పాపం అనే దానికి దాసోహము చేయకూడదు. అపవాది, అపవాది సంబంధులు. పాపము చేయవాడు అపవాదికి దాసుడు, పాపము చేయవాడు అపవాదికి దాసుడు. పాపము అపవాది సంబంధమైనది. ఇదే ఈ రెండు మాటలు మన హృదయంలో ముద్రించబడాలి. తప్పుకోకుండా పాపము చేస్తున్నామా, విడిపించబడి ఆ దాస్యమైన కాడి నుంచి విడిపించబడాలని పట్టుదలతో ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ ప్రియమైన బిడ్డలు అయ్యా ఎంతమంది వింటున్నారో వారందరి మీద నీ కాపుదల పెట్టునాయన, నీ కన్ను దృష్టించునాయన. నేను మాట్లాడటానికి నా శక్తి చేత నేను మాట్లాడలేను ప్రభువా. నీ కృప చేత మాట్లాడిన ప్రతి మాటను మీరు ముద్ర వేసి భద్రపరిచి సిగురింపచేయండి. అనుక్షణము నీరు కట్టుతున్న దేవుడు నాయన అయ్యా, నిమిషము మాత్రము ఖాళీ లేకుండా కాపు కాసే దేవుడు ప్రభువా. నువ్వే కాచి కాపాడమని కృపావాక్యం వింటున్న పిల్లలందరూ బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.